గోల్కొండ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా, ఇట ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు వారానికి ఒక కాడ బోనాల పండగ బ్రహ్మాండంగా సంబరంగా అయితే అంటది. గోల్కొండలో తొలి బోనం చెల్లించినారు, బల్కంపేటలో కళ్యాణం అయిపోయింది. ఇంకా ఈ వారం బోనాల పండగ ఎక్కడెక్కడ ఎట్ట జరిగిందో చూసొద్దాం పదండి. భాగ్యనగరం బంగారు బోనం ఎత్తింది. ఆషాఢ మాసం సురువైన కాంచి బోనాల పండగ జాతర జోరుగా సాగుతుంది. పట్నంలో ఉన్న ప్రజాభవనంలో మస్తు సంబరంగా చేసిరు బోనాలు. డిప్యూటీ సీఎం బట్టి సారోల ఇంటి నందిని మేడం, మంత్రి కొండా సురేఖ మేడాలు నల్లపోషమ్మకు బోనాలు చెల్లించారు. అట్ట ప్రజాభవనంలో ఏటి బోనాల జాతరకు సీఎం రేవంత్ రెడ్డి సారస్వత పోయి అమ్మవారికి పూజలు చేసిండు. ఇగేటు మహంకాళి అమ్మవారి గుళ్ళ కూడా బోనాల పండుగ మస్తు సంబరంగా అయింది. భక్తులు బోనాలు ఎత్తుకొచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టుకున్నారు. అంతేకాదు 15వ ఏట తెలంగాణకించి విజయవాడ దుర్గమ్మకు బంగారు బోనం అందించారు. ఇంద్రకీలాద్రిలో తెలంగాణకించి పోయిన బంగారు బోనం ఊరేగింపు మస్తు ఘనంగా అయింది. ఇకొక పట్నంలోనే కాదు, జిల్లాల పొంటి ఊళ్ళ పొంటి కూడా బోనాల సంబరాలు గట్టినే నడిచినాయి. నిర్మల్ జిల్లాలున్న శ్రీగిరి, నందిగుండం, దుర్గామాత గుళ్ళె బోనాల జాతర జోరుగా నడిచింది. భక్తుల సంబరాలు, శివసత్తుల ఆటలు, డోలు అరువులు, గజ్జల లాగుల నడమ చిన్నగా సాగలేదు. అటు సిద్దిపేటలైన బోనాల జాతరకు అక్కడి ఎమ్మెల్యే హరీష్ రావు సారస్వత పోయి పెద్ద పూజలు చేసిండు, అమ్మవారికి మొక్కులు పెట్టుకున్నాడు. గిట్ల పల్లెపట్నం అని తేడా ఏం లేకుండా ఈ ఐతారం నాడు బోనాల పండుగ సంబరంగా అయింది పోండ్రీ.